జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ గుట్టుకు చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. చిరునవ్వులు చిందిస్తూ కూడా ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్, డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గుట్టుకు చేరటం మీద డీటెయిల్స్ ఏంటి? సుమా, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతున్న క్రమం కొనసాగుతోంది. ఈ వారం రోజుల్లోనే మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి జాయిన్ కావడం జరిగింది. ఈ రోజు తాజాగా బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు తన నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో పాటుగా నిజామాబాద్ సంబంధించినటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. సో ఎన్ని ప్రలోభాలు చేసినా, ఎంత చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రసక్తి లేదు. మొన్న జరిగినటువంటి అనేక పరిణామాలపైనట్టు కేటీఆర్, కేసీఆర్ ఎన్ని ప్రయత్నం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండమని కూడా నేతలు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. వారందరూ కూడా ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనబడుతుంది. ఇక ఇప్పటికే అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కాలేరు వెంకటేష్ గాని, అదేవిధంగా ఉప్పల్ బండార్ లక్ష్మారెడ్డి, షేర్లింగంపల్లి అరకపూడి గాంధీ, రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు, ఎల్బి నగర్ సుధీర్ రెడ్డి, వీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వారం 10 రోజుల్లోనే ఈ మొత్తం ఈ 5 మంది సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రగ్గం సిద్ధం చేస్తున్నారు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తున్నటువంటి సంఘటన కొనసాగుతుంది. కేసీఆర్ ఎన్నడూ ఊహించని పరిణామాలు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండే అవకాశం కానీ లేకపోతే దానికి భవిష్యత్తు లేదని కూడా నిర్ణయించుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తు కోసం, అదేవిధంగా ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వంపై ప్రజలు మంచి స్పందన ఉన్న నేపథ్యంలో వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడుతుంది. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంబర్పేట, ఉప్పలు, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఎల్బి నగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సంక్షోభంలోకి నెట్టుతున్న సంకేతాలు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత మాట్లాడినా, ఏం చేసినా కూడా కేసీఆర్ గాని అటు కేటీఆర్ ఎంతసార్లు మాట్లాడినా కూడా వారు మాత్రం మాటలు వింటున్నారు తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనబడుతుంది. రాజకీయ సంక్షోభం మరింత దిగజారిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం చేరుతుంది. దాంట్లో ప్రకంపనాలు బయటపడుతున్నాయి. సో ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 నెలల పరిపాలనలోనే మొత్తం 2 లక్షల రుణమాఫీ ఇచ్చి రైతాంగానికి పూర్తిగా మరింత చేరు కావడం జరిగింది. మరోవైపు అభయస్తం మేనిఫెస్టో, అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న దరిమిలో అభివృద్ధిని చూసి తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సందర్భం కనబడతా ఉంది. తాజాగా మనకు కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్ కావడానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సాదిక్. We'll be right back.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.